హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ దుర్గమ్మని నేను కోరుకుంటున్నాను. అలాగే మీరందరు ఏ విధంగా ఉండేది, ఎలా ఉండేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈరోజు వీడియో వచ్చేసి దుర్గాష్టమి రోజు దుర్గమ్మకు ఏ విధంగా దీపం వెలిగించాలి, అలాగే నిమ్మకాయల దీపం, అలాగే ఎరుపు రంగు ఒత్తులతో కూడిన దీపం, అలాగే ఆ రోజు వెలిగించవలసిన దీపం గుడిలో వెలిగించాలా లేదంటే ఇంట్లో వెలిగించుకోవచ్చా, ముఖ్యంగా దుర్గాష్టమి రోజు పూజ చేయటం వల్ల మనకు ఎలాంటి ఫలితాలు కలుగుతాయి, రాహు గ్రహదోష దోషాలు ఇవన్నీ పోవాలంటే ఏ సమయంలో నిమ్మకాయ దీపాలు వెలిగించాలి అనే దాని గురించి తెలియజేయమని చాలామంది మన సబ్స్క్రైబర్లు కామెంట్ రూపంలో తెలియజేశారండి. వాళ్ళందరి కోరిక మేరకు ఈ వీడియోలో తెలియజేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అలాగే ఫస్ట్ టైం కానీ కొత్తగా కానీ ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడే నేను చేసిన వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నిమ్మ దీపాలు. అమ్మవారికి దుర్గాష్టమి రోజు నిమ్మకాయల దండ కానీ నిమ్మకాయ దీపాలు వెలిగించినట్టయితే చాలా మంచిది. అమ్మవారికి నిమ్మకాయలు అంటే ప్రీతికరం కాబట్టి దుర్గాష్టమి రోజు గుడికెళ్ళి అమ్మవారికి నిమ్మకాయలు అంటే 108 కానీ 51 నిమ్మకాయలు కానీ తీసుకెళ్ళి అమ్మవారికి సమర్పించండి. అంటే మాలగా వేసి అమ్మవారికి పూజ అనేది చేసుకోండి. ఆ తర్వాత వచ్చేసి నిమ్మ దీపాలు దుర్గమ్మ గుడిలో అంటే గుడి ప్రాంగణంలో బయటి వైపు మనము ఈ దీపాలు అనేది వెలిగించుకోవాలన్నమాట. 4 కానీ 8 కానీ లేదంటే 12 ఇలా మీరు దీపాలు అనేది పెంచుకుంటూ పోతూ వెలిగించుకోవచ్చు. ఎరుపు రంగు ఒత్తులు ఉంటే మీకు అవైలబుల్లో ఉంటే ఎరుపు రంగు ఒత్తులతో నిమ్మకాయ దీపాలు వెలిగించి ఆ తర్వాత ఎరుపు రంగు అక్షతలు, ఎరుపు రంగు పువ్వులు, వేపాకులు వీటన్నిటితో మీరు ఆ దుర్గాష్టమి రోజు దీపాలు అనేది వెలిగించి పూజ అనేది చేసుకోండి. అలా చేయటం వల్ల రాహుకాలంలో నిమ్మకాయ దీపాలు వెలిగించి పూజ చేయటం వల్ల మనకున్న ఎలాంటి దోషాలున్నా గ్రహ బాధలున్నా తొలగిపోతాయి. అలాగే మన పిల్లలు బాగుపడాలన్నా, పిల్లలు అభివృద్ధిలోకి రావాలన్నా వాళ్ళకున్న సమస్యలన్నీ తొలగిపోయి అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది. ఈ రాహు దీపము అంటే నిమ్మకాయ దీపాలు ఎవరైతే వెలిగిస్తారో చాలా మంచి జరుగుతుంది. అలాగే ఈ దీపాలకు మంచి జరిగే శక్తి ఉందన్నమాట. చెడునంతా స్వీకరించి మంచి జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి వేపాకులు, నిమ్మకాయ దీపం, ఎరుపు రంగు అక్షతలు, ఎరుపు రంగు పువ్వులు వీటన్నిటితో మీరు దుర్గాష్టమి రోజు దీపాలు అనేది వెలిగించండి. మేము ఇంట్లో వెలిగించుకుంటాం, గుడికి వెళ్ళలేము ఈ పరిస్థితుల్లో అని అనుకున్నప్పుడు తులసి చెట్టు దగ్గర అంటే ఇంటి బయటి వైపు ఈ దీపాలు అనేది వెలిగించండి. ఎందుకంటే మనం ఇంట్లో ఈ దీపాలను ఎప్పుడు కూడా వెలిగించకూడదు. నిమ్మకాయ దీపాలు గమనించండి, ఎప్పుడైనా సరే మనం ఇంటి బయటనే వెలిగించాలి. అది కూడా శక్తి స్వరూపమైనటువంటి అమ్మవారి గుళ్ళల్లోనే వెలిగించాలి. పోచమ్మ, ఎల్లమ్మ, అలాగే దుర్గమ్మ, పార్వతీదేవి, అలాగే ఉగ్ర రూపంగా కాళికాదేవి, ఇలాంటి వాళ్ళ దగ్గర మాత్రమే ఈ నిమ్మకాయ దీపాలు అనేది వెలిగించాలి. లక్ష్మీదేవి, సరస్వతీదేవి, శాంత స్వరూపులైనటువంటి వాళ్ళకి ఈ దీపాలు వెలిగించకూడదు. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకొని దుర్గాష్టమి రోజు మీరు గుడికి వెళ్ళినప్పుడు అక్కడ ఏ అమ్మవారికి గుడికి వెళ్తున్నామని ముందు ఆలోచించుకొని వెళ్ళి అక్కడ ఈ దీపాలను మాత్రమే వెలిగించండి. ఇంట్లో అయితే తులసి కోట దగ్గర వెలిగించండి. అలాగే ఇలా చేస్తే మన పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు. అలాగే మనకున్న సమస్యలన్నీ తొలగిపోయి ఆటంకం లేకుండా ఉంటుంది. ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ ఏదైనా సరే నవరాత్రులలో ఈ దీపం గనక వెలిగించి పూజించినట్టే మనకంతా మంచి జరుగుతుంది. అమ్మవారికి ప్రీతికరం ఈ నిమ్మకాయ దీపం, అలాగే నిమ్మకాయల దండ, వేపాకులు ఇవన్నీ మీరు పెట్టి పూజనే చేయండి. లాస్ట్లో అమ్మవారికి చీర, జాకెట్టు, తాంబూలము పెట్టి అమ్మవారికి పసుపు కుంకుమ అనేది సమర్పించండి. దక్షిణ తాంబూలాలతో అమ్మవారికి మనము ఆ రోజు చీర, జాకెట్టు సమర్పించి పూజించి చీర, జాకెట్టు, పసుపు, కుంకుమ, దక్షిణ తాంబూలాలు సమర్పించి ఆ తర్వాత ఈ దీపాన్ని కూడా మనం వెలిగించవచ్చు. ఒక ప్లేట్లో కానీ లేదంటే కింద వేపాకులు అంటే విస్తరాకులో కానీ ఈ యొక్క వేపాకులు వేసి దాని మీద మీరు కొత్త మట్టి పిరమిడ తెచ్చుకోండి. కొత్త మట్టి పిరమిడ తెచ్చుకొని అందులో ఎరుపు రంగు ఒత్తులు కానీ లేదంటే పసుపు రంగు ఒత్తులు అవి ఒకటి ఇవ్వకటైనా పెట్టండి, లేదంటే రెండు ఎరుపు రంగు ఒత్తులైనా పెట్టండి. ఆ తర్వాత దానికి నిండుగా పసుపు కుంకుమలతో అలంకరించి దీపాన్ని వెలిగించి ఆ రోజు కూడా మనము
పూజ అనేది చేసుకోవచ్చు. దుర్గాష్టమి రోజు ఈ విధంగా వేపాకుల మీద మట్టి ప్రమిడలో పెట్టి దీపం వెలిగించి పూజించినా కూడా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది. నిమ్మకాయ దీపాలు వెలిగించడం కుదరని వాళ్ళు ఈ దుర్గాష్టమి రోజు గుడికి వెళ్ళి ఈ దీపాన్ని వెలిగించండి. ఈ దీపం మనము ఇంట్లో కూడా వెలిగించుకోవచ్చు. ఎందుకంటే నిమ్మకాయల దీపాలు మాత్రమే వెలిగించకూడదు, మిగతా అన్ని దీపాలు మనము ఇంట్లో వెలిగించుకోవచ్చు అన్నమాట. ఆ తర్వాత ఆ వేపాకులు ఎండిన తర్వాత ఇంట్లో సాంబ్రాణిలో వేసుకొని ధూపంలాగా వేసుకోండి. అలా చేసినట్టయితే అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది మనకు కలుగుతుంది. ఆ తర్వాత వచ్చేసి గుడిలో మనము అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించినాక అక్కడున్న ముత్తైదువులకి పసుపు కుంకుమలు పెట్టండి. అప్పుడు ఆ స్వయంగా ఆ తల్లికి పెట్టిన అనుభూతి మనకు కలుగుతుంది. నిమ్మకాయల దండ మాత్రం ఖచ్చితంగా వేయాలి దుర్గాష్టమి రోజు. అమ్మవారికి చాలా చాలా మంచిది ఈ నిమ్మకాయల దండ వేసినట్టయితే. 108 కానీ 51 కానీ నిమ్మకాయలను గుచ్చుకొని మీరే స్వయంగా అమ్మవారికి అనేది సమర్పించండి. ఇదండి ఈ చిన్న వీడియో. దుర్గాష్టమి రోజు మీరు చేయవలసిన పూజ, అలాగే ఏ విధంగా నిమ్మకాయ దీపాలు వెలిగించాలి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కు రిలేటివ్ కూడా షేర్ చేయండి.